అనాథాశ్రమాన్ని దత్తత తీసుకున్నారట జూనియర్ ఎన్టీఆర్. ఇటీవల హైదరాబాద్ లో ఒక అనాథాశ్రమాన్ని సందర్శించారు మన జూనియర్ ఎన్టీఆర్. అక్కడ పరిస్థితి చూసి ఆయన ఎంతగానో షాక్ అయ్యారట. మరీ ఇలా ఉందేంటి అని ఆయన షాక్ అయినట్టుగా తెలుస్తోంది. ఏదేవైనా ప్రస్తుతం ఆ వార్తలు నిజంగా ఆయన్ని చాలా చాలా ఇబ్బందులకి గురి చేశాయి. అసలు ఇలా ఉంటుందని నేనైతే ఊహించనే లేదు. మరి కాస్త అయినా సరే ఇక్కడ ఫెసిలిటీస్ సరిగా లేవు. అసలు ఏమవుతోంది, వీళ్ళందరూ ఎందుకు ఇలా, మరి ఏమవుతోంది, ఫండ్స్ ఎందుకు లేవు అంటూ ఆరాధిస్తారు. మొత్తానికి చాలా రోజుల క్రితమే ఫండ్స్ అన్నీ ఆగిపోయాయని, అందుకే ఇప్పుడు ఈ విషయం గురించి, ఆ అనాథాశ్రమానికి ఫండ్స్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరని, కనీసం అక్కడ తినడానికే కాదు వర్షాలు వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయని, అందుకే ఆ విషయంలో కూడా వాళ్ళని తొందరగా మంచి భవిష్యత్తు వచ్చేలా చేయడానికే ఇలాంటి పనులు చేస్తున్నట్టు చెప్పారు. సో ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అభిమానులు కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకుంటూ నిజంగా ఎన్టీఆర్ గ్రేట్ అంటున్నారు. ఏకంగా అనాథాశ్రమాన్ని దత్తత తీసుకుని అక్కడ మొత్తం బిల్డింగ్ని రెనోవేట్ చేయడమే కాదు, వాళ్ళకి రోజు కావాల్సిన భోజన సౌకర్యాలు కూడా తానే సమకూర్చేలాగా ప్లాన్ చేశారట. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. నిజంగా ఎన్టీఆర్ లాంటి గొప్ప మనసు ఇంకెవరకు ఉంటుందని అంటూ పొగుడుతున్నారు. అక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎందరో ఉన్నారట. వాళ్ళందరికీ అక్కడ సరైన వసతులు కల్పించేలా అక్కడ ఒక కమిటీని సైతం ఏర్పాటు చేసినట్టుగా సమాచారం. సో జూనియర్ ఎన్టీఆర్ మంచి మనసుకి అక్కడ ఉన్న వాళ్ళందరూ చేతులెత్తి మొక్కుతూ ఉన్నారు. ఇలాంటి తెలియనిటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరిలో కల్లా ప్రత్యేకం అనిపించుకుంటున్నారు మన తారక్.